రుద్రంగి మండలంలోని హెల్త్ సబ్ సెంటర్లలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎంపీపీ గంగా స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మినయ్య, సర్పంచ్ తర్రే ప్రభాలత మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. తల్లిదండ్రులు వేయించే 2 పోలియో చుక్కలు పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి వెలుగుదివ్వలని అన్నారు. పిల్లలకు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజంగా తీర్చిదిద్దాలని, అలాగే పోలియో మహమ్మారిని దేశం నుండి తరిమేయాలని కోరారు. హెల్త్ మొబైల్ సెంటర్ ద్వారా ఊరి చివర ఉన్న పిల్లలకు, అలాగే ఇటుక బట్టిల్లో పనిచేసే పిల్లలకు వారి వద్దకి వెళ్లి పోలియో చుక్కలు వేయాలని అన్నారు. పోలియో కేంద్రం 2 రోజులు ఉంటుందని, 5 ఏళ్లలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, ఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరియు రేపు 2 రోజులు పల్స్ పోలియో వేయడం జరుగుతుంది. ఎవరైనా అందుబాటులో లేని వాళ్ళు ఖచ్చితంగా రేపన్నా వేయించుకోవాలి. ఎందుకంటే 2 చుక్కల పోలియో జీవితాన్ని, అంగవైకల్యాన్ని తరిమి కొడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించి పిల్లలకు తప్పనిసరిగా పల్స్ పోలియో వేయించండి. జ్వరం వస్తుందని అపోహలు ఉండకండి. జ్వరం వచ్చినా పర్లేదు, ఖచ్చితంగా పల్స్ పోలియో వేయించండి. అలా వేయించినట్లయితే అంగవైకల్యం దూరం దూరం అవుతుంది. ఎందుకంటే దాంతో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించి 2 రోజులలో ప్రతి ఒక్క తల్లి పిల్లలకు వేయించాలని కోరుకుంటున్నాను. రుద్రంగి మండల కేంద్రంలో పల్స్ పోలియో భాగంగా 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్క పాపలకు ఇది పల్స్ పోలియో వేసుకొని వారి జీవితానికి 2 చుక్కలు చాలా అవసరం. మరి ప్రభుత్వము మరి ముందు చూపుగా మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ఎంపీపీ గారు మరియు ఎంపీడీసీ వార్డు సభ్యులు మరి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇక్కడికి ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరుపైన ధన్యవాదాలు. మండల కేంద్రంలో పల్స్ పోలియో చుక్కలను పిల్లలందరూ కూడా వేయించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రుద్రంగి మండల కేంద్రంలో కానీ, రుద్రంగి మండలంలో కానీ ఉన్న ప్రజలందరూ కూడా, తల్లిదండ్రులు అందరూ కూడా బాధ్యతగా వచ్చి ఇక్కడికి వచ్చి పోలియో చుక్కలు వేయించుకుంటున్నారు. మనకి ఇదివరకు పోలియో వల్ల చాలా మంది, చాలా పిల్లలు కానీ పెద్ద పెద్దగా అయిన తర్వాత కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడేవాళ్ళు. వాళ్ళకి కాళ్ళు పడిపోయి, చేతులు పడిపోయే పరిస్థితుల్లో ఉండేది. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ పోలియో వచ్చింది అనే మాటనే మర్చిపోతున్నాం. ఆ విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వానికి, అలాగే డాక్టర్స్కి, ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 100% పోలియో చుక్కలను వేయించడానికి కృషి చేస్తున్నటువంటి ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకి కూడా, అంగన్వాడీ టీచర్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ